ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ మంగళవారము వివిధ సామెతలు మొదటి పఠనము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు మరియు పదవ వచనము నుండి వచనము వరకు రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని ఆధీనములో నుండును దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును ఎవని కార్యములు వానికి ఉచితముగానే కనిపింపవచ్చును కాని మనుషుని ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువునకు బలిని అర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయముల వలన ప్రభువు ప్రీతి చెందెను గర్వపు చూపు అహంకారపు హృదయము దుస్తుల పాపముల వలన జాగ్రత్తగా ఆలోచించి పనిచేసినచో చాలా లాభము కలుగును త్వరబడినచో అబ్బదు అబద్ధములాడి సొమ్ము చేసుకు లాభము లేదు అట్టి పనికి చావు కురలలో చిక్కుకొను దుర్మార్గునికి ఎల్లప్పుడూ చెడ్డను చేయవలననియే కోరిక అతనికి తోడి నరుని మీద దయపట్టదు పొగరుబోతును శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధివచ్చును బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమును అర్జించును దుస్తుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువునకు తెలియను అతడు వారిని సర్వనాశనమును చేయును పేదవాని ఆలింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరును వినరు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము ప్రభు నేను నీ ఆజ్ఞను అనుసరించినట్లు చేయుము ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు యేసు తల్లియు సోదరులను ఆయన ఎద్దుకు వచ్చిరి జనులు కిక్కిరిసియుండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి నీ తల్లియు సోదరులను నీతో మాటలాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి అందుకు యేసు వారితో దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక